నమస్తే అండి వెల్కమ్ టు ప్రభా కుకింగ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మన ఇంటిని క్లీన్ చేయడానికి రకరకాల లిక్విడ్లు వాడుతుంటాం కదా వాటిని ఇంట్లోనే పూర్తిగా కెమికల్ లేకుండా ఎలా తయారు చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి ఈ నీమ్ ఫ్లోర్ క్లీనర్తో ఇంట్లో పురుగులు బొద్దింకలు ఈగలు రాకుండా ఫ్లోర్ క్లీన్గా మంచి స్మెల్తో కూడా ఉంటుంది ఈ ఫ్లోర్ క్లీనర్ రూమ్ ఫ్రెషనర్గా కూడా పనిచేస్తుంది ఇప్పుడు ఈ ఫ్లోర్ క్లీనర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఒక గిన్నె పెట్టి దాంట్లో థౌజండ్ ఎంఎల్ వరకు వాటర్ తీసుకోవాలి ఇప్పుడు దాంట్లో నేను ముందుగా కడిగి పెట్టుకున్న వేపాకు కొమ్మల్ని ఒక కట్ట వరకు తీసుకున్నాను వీటిని వాటర్లో మునిగే వరకు పెట్టుకోవాలి ఈ నీళ్లను పది నుంచి పన్నెండు నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలి అప్పుడే ఈ వేపాకులో ఉండే రసం మొత్తం నీళ్ళలోకి వెళ్తుంది చూడండి నీళ్లు బాగా మరిగిపోయాయి కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఈ వాటర్ని స్టవ్ మీద నుండి తీసి ఒక గిన్నెలోకి ఇలా వడపోసుకోవాలి చూడండి వాటర్ కొంచెం చల్లరాక దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకి సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆరు నుంచి ఎనిమిది వరకు కర్పూర బిళ్ళలు ఇలా నలిపి వేసుకోవాలి ఇలా అన్నిటినీ నలిపి వేసుకున్నానండి ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్పు వరకు వాష్ లిక్విడ్ని వేసుకున్నాను ఇది వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి వాటర్ని ఇలా కలుపుతూ చల్లారినివ్వాలి ఇది మొత్తం చల్లారాకే మనం దీన్ని బాటిల్లోకి పోసుకోవాలి చూడండి ఇది చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని బాటిల్లోకి పోసుకొని దీన్ని ఆరేడు నెలల పాటు నిల్వ చేసుకోవచ్చు దీంతో కిచెన్ ఫ్లోర్ కూడా క్లీన్ చేసుకోవచ్చండి మనం ఇల్లు క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు దీన్ని వాటర్లో యాడ్ చేసి తుడుచుకుంటే సరిపోతుంది అంతే అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి